గాయస్ అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా? ఈరోజు ఒక మనకి ఏంటంటే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. వీడియో అనేది ప్లాంటేషన్ కోసం, సో చాలామందికి చాలా యూజ్ అవుతుంది. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయన్నమాట. మేమేంటంటే ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే అందులో ఏ మొక్కలు వేసుకున్నాను, అవి ఎలా పెంచుతున్నాను అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ముందుగా మీరు చూసారు కదా వాటర్ మిలన్ అనమాట. ఇదేమి మేము సీడ్స్ కానీ ఎక్కడి నుంచి తెచ్చి కానీ వేయలేదు, మొక్క కూడా ఎక్కడ పాలు తీసుకొచ్చి వేయలేదన్నమాట. సమ్మర్లో ఏంటంటే ఎక్కువ వాటర్ మిలన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, తినేసిన తర్వాత ఆ సీడ్స్ ఏమైతే ఉన్నాయో, అంటే లోపల పిక్కలు ఉంటాయి కదా నల్లగా ఉన్నవి ఏమైతే ఉన్నాయో, అవన్నీ తీసుకొచ్చి ఏంటంటే ఒక్కటే ప్లేస్లో మేము వేసేసే వాళ్ళం అన్నమాట. ఎన్ని తిన్నా కూడా ఆ పిక్కలన్నింటినీ తీసుకొచ్చి ఒకటే ప్లేస్లో వేయడం వల్ల వాటికంతటా అవే మనకి ఏంటంటే పాదు వచ్చేసింది వాటర్ మిలన్ది. అండ్ ఇంకా పపాయాది కూడా అనమాట. బొబ్బాస్ పళ్ళు కూడా ఏంటంటే తినేసిన తర్వాత ఆ సీడ్స్ అన్నీ ఒక దగ్గర పడేయడం వల్ల అవి ఏంటంటే మనకి ఇలా చెట్ల కింద వచ్చేస్తాయి అనమాట. మనం ఎక్కడికి వెళ్ళో చెట్లని మనం తీసుకురావాల్సిన అవసరమే లేదు. అండ్ ఇది చూసారు కదా మనకి, ఇది ఏంటంటే మొక్కజొన్న అనమాట. ఇది అసలు హైలైట్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలామంది అసలు దీని గురించి తెలియదు, ఎవ్వరు ఇంట్లో కూడా వీటిని పెంచరు. కానీ మొక్కజొన్న పెంచడం చాలా ఈజీ అనమాట. మనం నార్మల్గా మొక్కజొన్నలు తెచ్చుకుంటాం కదా తినడానికి, అందులో ఒక 5 to 10 ఆ పిక్కలు ఏమైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి బాగా ఎండబెట్టేయండి. వాటిని మనం ఏంటంటే మంచి మట్టిలో మంచి సాయిల్లో మనం వేసి మనం వేసుకున్నట్లయితే అవి మనకి మంచిగా పెరిగిపోతాయి అన్నమాట. ఎలాంటిది మనకి ఏంటంటే మందులు కూడా కొట్టనవసరం లేదు, వాటికంతటా అవే పెరిగిపోతాయి అన్నమాట. మొక్కజొన్న మాత్రం, ఇంకా చెరుకు కూడా వేసాము. చెరుకు అయితే మాత్రం ఒక దగ్గర చెట్టు తీసుకొచ్చి వేసామన్నమాట, ఒక్కటే వేసాము. కానీ ఆ ఒక్కటి మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా వచ్చాయి. అండ్ బటర్ఫ్లై చూడని నన్ను పలకరించడానికి వచ్చింది పైన. అండ్ ఇంకా చూసారు కదా మనకి, ఇదంతా మనకి వాటర్ మిలన్ పాదు అనమాట. అక్కడ కరివేపాకు చెట్టు ఉంది మాకు. యాక్చువల్లీ కరివేపాకు చెట్టుకు మొత్తానికి కూడా ఏంటంటే వాటర్ మిలన్ పాదు అనేది చుట్టేసింది. అండ్ ఇంకా చూసారు కదా చిన్న చిన్న పుంజులతో ఇంకా కాయలు అనేవి వస్తున్నాయి. మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా పెద్ద కాయ, సో అలాంటివి ఇంకా చిన్న వస్తున్నాయి అనమాట. మేము వాటర్ మిలన్కి కూడా ఎలాంటి మందులు కానీ ఏమి యూజ్ చేయలేదు, వాటికి అంతటా అదే మంచిగా వస్తుంది. ఇంకా ఈ బొబ్బస్కాయ చెట్లు చూడండి మంచిగా ఎంత బాగా పెరిగిపోయాయో, ఒకే దగ్గర ఏంటంటే ఎక్కువగా వచ్చేసాయి అనమాట. సో అందుకని చెప్పి నేను కొన్ని తీసుకెళ్ళి బయట కూడా వేశాను, కొన్ని ఏంటంటే లోపల ఉంచాను అనమాట. లోపల ఉంచడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పపాయా ట్రీస్కి ఏంటంటే అంత వేరు అనేది ఎక్కువగా రాదనమాట. అండ్ ఇంకా జామకాయల చెట్టు కూడా ఉంది మా ఇంటి దగ్గర, చూసారు కదా పుంజుతోని పువ్వుతోని ఉందనమాట. ఇంకా ఇవి ఇంకా కొంచెం కాయలు అంటే పెద్దవి అవ్వడానికి టైం పడుతుంది అనమాట, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకి ఏంటంటే పూత వస్తుంది కదా. చాలా పెద్ద చెట్టు ఇది కూడా, చెట్టు మొత్తానికి మరీ పెద్ద చెట్టు ఏమీ కాదు, మీడియంలో ఉంటుంది అనమాట. కానీ చెట్టు మొత్తానికి కూడా చిన్న చిన్న పుంజులు ఎన్ని ఉన్నాయంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట చెట్టులో మాత్రం. ఇంకా పువ్వుతో కూడా మొత్తం చెట్టు అంతా పువ్వుతోనే ఉందన్నమాట. అండ్ ఈ చెట్టు చూసారు కదా, ఇది బిర్యానీ ఆకు అనమాట. మనకి నార్మల్గా చూడండి బిర్యానీలోనే ఎండాకు వేస్తూ ఉంటాం కదా, ఇదేంటంటే పచ్చాకు అనమాట. దీన్ని మనం బిర్యానీలో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిన్న ఆకు తెంపి మనం ఇలా నలిపి వాసన చూసినా కూడా సేమ్ బిర్యానీ స్మెల్ వస్తుంది అనమాట ఇది మనకి. అండ్ ఈ చెట్టు ఏంటంటే వామ్మాకు చెట్టు అనమాట. ఇది మనకి చాలా హెల్త్కి మంచిది. చెట్టు చూసారు కదా ఎలా ఉందో, మనం స్మెల్ పీల్చితే సేమ్ మనకి వామ్ స్మెల్ వస్తుంది అనమాట. దీంతో మనం ఏంటంటే బజ్జీలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. మీకు ఇందాక బయట చూపించాను కదా జామకాయ చెట్టు, లోపల కూడా వచ్చిందనమాట. ఇంకా ఏంటంటే బీరకాయ విత్తనాలు కూడా వేసాము, అది కూడా చిన్న చిన్నగా మొక్కలు అనేవి పైకి వస్తున్నాయి, చూసారు కదా మీకు. అండ్ ఇంకా కరివేపాకు చెట్టు గురించి కూడా చెప్పాను కదా. వీటన్నింటికి ఏంటంటే మంచిగా వాటర్ వేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచిగా వాటర్ వేస్తే సరిపోతుందనమాట. వీటికి అన్నిటికీ ఏవో మందులు పెట్టేసి అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మీ దగ్గర ఏంటంటే గెత్తం అనేది ఉంటుంది కదా, అంటే ఆవుది కానీ గేదది కానీ పేడ ఉంటుంది కదా, దాన్ని బాగా ఎండబెట్టేసిన తర్వాత వాటిని మొక్కలకు వేసినా కూడా మొక్కలు అనేవి చాలా బాగా పండుతాయి. ఒకవేళ పురుగు ఎప్పుడైనా పట్టింది అనుకోండి మొక్కలకి, అప్పుడు మీ దగ్గర బొగ్గు కానీ లేకపోతే చీమల మందు కానీ ఉంటుంది కదా, దాన్ని పురుగు ఏ ప్లేస్లో అయితే పడుతుందో అక్కడ మీరు జల్లినట్లయితే చెట్టుకి పురుగు అది పట్టకుండా ఉంటుంది. ఈ టిప్స్తో మీకు ఏంటంటే రెగ్యులర్గా వాటరింగ్ చేయడం వల్ల కూడా మనకి మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట, చాలా హెల్దీగా కూడా పెరుగుతాయి. సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ మొక్కలకి, మరి నీడలో ఉండిపోకూడదు అలాగని చెప్పి, మరి ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్లో కూడా ఉండిపోకూడదు అనమాట. సో ఏంటంటే ఆ రెండింటిని మేనేజ్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో వేసుకోండి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా వాటర్ మిలన్ పెద్దది, ఇప్పుడు చూడండి మీకు చిన్న చిన్న చూపిస్తాను. ఇంకా చెట్టుకి ఎన్ని కాసాయంటే ఒక 5
సిక్స్ అనేవి ఇంకా ఉన్నాయన్నమాట. ఇవి మళ్ళీ మనకు ఒక 1 మంత్ టైంలో ఏంటంటే మనకి మంచిగా వచ్చేస్తాయి. మీకు ఇందాక పెద్ద కాయ చూపించాను కదా, అది కట్ చేసి తిన్నాము, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి మందులు అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా మన ఇంట్లో మనం పెంచుకున్నది కదా, టేస్ట్ చాలా బాగుందన్నమాట. బయట కొనే వాటర్ మెలన్స్ కన్నా మంది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా వాటర్ మెలన్స్ ఇలా తినేసి పిక్కలు ఎక్కడో పడేయకుండా ఒకే ప్లేస్లో వేసుకోండి, అవి పాదుల్లాగా వెళ్తాయి అన్నమాట. పాదు కూడా మనకేంటంటే మొత్తం భూమి మీదే పాదు లేకుండా పైకి వెళ్ళేటట్లు మీరు పెంచుకున్నారనుకోండి, అవి ఏంటంటే నిలబడతాయి అన్నమాట. కాయలు ఏమన్నా వచ్చినా, పుంజులు లాంటివి పువ్వులు లాంటివి వచ్చినా కూడా నిలబడి మంచిగా మనకేంటంటే వాటర్ మెలన్స్ అనేవి ఇలా మంచిగా పెద్ద సైజులో వస్తాయన్నమాట. చూసారు కదా మీకు, అక్కడికక్కడే 3-4 ఉన్నాయన్నమాట. ఇంకా అటువైపు కూడా ఉన్నాయన్నమాట, మంచిగా బుజ్జిగా భలే కనిపిస్తున్నాయి కదా. ఇంకా పువ్వు చూడండి, మొత్తం పాదు మొత్తానికి కూడా పువ్వు ఎంత ఉందో. ఇంకా కూడా మనకి వాటర్ మెలన్ అయిపోయిన తర్వాత, పండిపోయిన తర్వాత పండిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, అది గ్రీన్గా ఉందనుకోండి ఇంకా అది బాగా ముదరాలని, వాటర్ మెలన్ అనేది బాగా ముదిరిన తర్వాత తీసుకొని తింటేనే బాగుంటుంది. అంటే అది కొంచెం ఎల్లో కలర్లో వచ్చేయాలన్నమాట, గ్రీన్ది కాస్త ఎల్లో కలర్లో వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి వాటర్ మెలన్ అనేది బాగా పండింది, ఇంకా తినడానికి మనం కట్ చేసుకొని తినేయచ్చు అనమాట. అలా మీరు ఆ అంచనా బట్టి వాటర్ మెలన్ని కట్ చేసుకొని తినేయచ్చు. ఇంకా ఇటువైపు అనమాట, ఇవి కిందాకంతా అటువైపు చూపించాను కదా, ఇప్పుడు ఈ వాటర్ మెలన్ ఏంటంటే ఇటువైపు అనమాట. మీకు మొక్కజొన్న తోట కూడా చూపించాను కదా, చాలా ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్పి. చూడండి, మేము మొక్కజొన్న పిక్కలనే వేసాము, ఆ పిక్కలే చూడండి ఎంత పెద్ద చెట్లు అయిపోయాయి అంటే మొక్కజొన్నలే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకొక 10-15 డేస్లో మనకి ఏంటంటే మొక్కజొన్నలు కూడా వచ్చేస్తాయి. అండ్ చెరుకు కూడా మనకేంటంటే ఇంకొక 20-30 డేస్లో చెరుకు కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకా మా ఇంట్లో ఏంటంటే తమలపాకు, మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మొక్కలు ఎంత ఈజీగా ఎలా పెంచుకోవాలని చెప్పి, వాటర్ మెలన్ కూడా ఎలా పెంచుకోవాలని చెప్పి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.